హలో, బాగున్నారా? ఈరోజు నేను షాపింగ్ వెళ్ళాను. ఏం షాపింగ్ అంటున్నారా అనుకుంటున్నారా? పప్పులు, ఉప్పు, ఆయిల్, కిరాణా సామాన్ అన్నమాట, వంటింటి సామాను. దీనికోసం షాపింగ్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. అంటే డైలీ ఒక్కొక్కటి అయిపోను, చెప్పను, అవి సరిగ్గా తేకుండా ఉన్నారు. అందుకే నేను వెళ్ళాను. ఒక 3-4 మంత్స్ తర్వాత నేను వెళ్ళి తెచ్చుకుంటున్నాను అనమాట. అందుకే మా పక్కన ఉండే డిమార్ట్కి వెళ్ళాను. మాకు కొంచెం దూరంలోనే డిమార్ట్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను అన్నీ కావాల్సినవన్నీ. సోప్స్, పేస్ట్లు, పప్పులు, ఉప్పు, నూనె, అన్నీ. ఇంకా కిరాణా సామాన్ అంటే అన్నీ ఇవే ఉంటాయి కదా, వంటింటికి కావాల్సిన సామాను, అవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇవి ఒడియాల ప్యాకెట్లు, ఫ్రైమ్స్ ఉంటాయి కదా, అవి ఒక 4 తీసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్స్ టైంలో ఒక్కోసారి రసం సాంబారు చేసినప్పుడు సండేస్ అప్పుడు వేయించి పెడితే అలా డబ్బాలో వేసి పెడితే తింటారు కదా పిల్లలు అనేసి. చూసారా ఎన్ని సామానో, చూసారా అన్ని సామాన్ అయ్యాయి అన్నమాట. అంటే నేను వెళ్ళాను కాబట్టి అన్ని సామాన్ అయ్యాయి. ఇంట్లోకి ఎన్ని కావాల్సి ఉంటాయి అని అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. వీళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని మాత్రమే చెప్తూ ఉంటాను. నాకు చూసినవి అన్నీ, ఇది కావాలి, ఇది కావాలి అనిపించినప్పుడు అన్నీ వేసుకొచ్చాను అనమాట. మళ్ళీ గులాబ్ జామ్ మొన్ననే చేశాను కదా, బాగుందని తిన్నారు కదా పిల్లలు. మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది కదా, ఫస్ట్కి చేద్దామని చెప్పేసి మళ్ళీ 2 ప్యాకెట్లు పెద్దవి తీసుకొచ్చాను. పెద్ద ప్యాకెట్స్ 2 తీసుకున్నాను అనమాట. అందరూ వస్తారు కాబట్టి అప్పుడు దండిగా ఉండాలి కాబట్టి. షుగరు, ఇది కళ్ళుప్పు. నెక్స్ట్ ఇవి చెన్న, గ్రీన్ చెన్న, బ్లాక్ చెన్న, వైట్ చెన్న, అంటే బొంబాయి శనగలు, గ్రీన్ శనగలు, అవి 3 తీసుకున్నాను. ఎందుకంటే గురువారం మేము సాయిబాబాకి ప్రసాదంగా ఇస్తూ ఉంటాము, అందుకని అవి ఒక్కొక్క కిలో అట్లా 3 కిలోలు తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ షుగరు ఒక 2-3 కేజెస్ తీసుకున్నాను. ఇది గోధుమ రవ్వ, అది కూడా 2 కేజెస్ తీసుకున్నాను. ఎందుకంటే నెలలో 15 డేస్ అన్నా మాకు నైట్ డిన్నర్ గోధుమ రవ్వ ఉప్మా ఉంటుందన్నమాట. ఏమీ ఎదుర్కోకుండా గోధుమ రవ్వ ఉప్మా కంపల్సరీ ఉంటుంది. ఇది నివ్యా క్రీమ్ అనమాట, 1+1 ఆఫర్ ఉంది. అంటే ఎప్పుడు నేను తీసుకోవడానికి ట్రై చేయలేదు, ఈసారి కొంచెం తీసేసుకున్నాను అనమాట. నేను గులాబ్నరి అది ఎక్కువ తీసుకుంటాను, ఈసారి ఇది తీసుకున్నానమాట. నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను. నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొస్తాను, రైస్ బ్రాండ్ ఫ్రీడమ్ ఆయిల్, అది తీసుకున్నానమాట. ఇది నివ్యా క్రీమే, ఫేస్ క్రీమ్ అనమాట. నెక్స్ట్ ఇది ఏవో బల్బ్స్ కావాల్సింటే అవి ఒక 2-3 తీసుకున్నాను. ఇది పుట్నాల పప్పు అనమాట, అది ప్యాకింగ్లో లేదు అందుకని విడిగా తీసుకున్నాను. నేను లూజ్ ఎక్కువ తీసుకోను, అన్ని ప్యాకెట్సే తీసుకుంటాను. ఇంకా అది ఒకటి ఇక్కడ కనిపించలేదనేసి లూజ్ తీసుకున్నాను. నెక్స్ట్ కందిపప్పు 2 కేజీలు, శనగపప్పు 2 కేజీలు, అన్నీ నార్మల్గా తీసుకున్న బిల్ ఎంత అయిందో తెలుసా మీకు? ఇది పల్లీలు, గ్రీన్ శనగలు, గ్రీన్ పెసర్ అన్నమాట, అవి మొలకెత్తిచ్చి తింటే మంచిది కదా, అవి తీసుకున్నాను. లేకపోయినా నేను పెసరట్టు వేస్తూ ఉంటాను అనమాట, వీక్లీ 1 అయినా పెసరట్టు వేస్తాను, అందుకని గ్రీన్ పెసరు తీసుకున్నాను. నేను పెసరు పప్పుతో వేయను అనమాట. ఇవి వచ్చి ఇవి నెఫ్థలిన్ బాల్స్, ఇవి బీరువాలో వేస్తారు కదా, ఎక్కడైనా బల్లులు తిరిగే చోట వేసినా కూడా బల్లులు రావు ఆ స్మెల్కి, అందుకని అది కూడా తీసుకున్నాను. ఇది మా చిట్టి తల్లి కోసం తీసుకున్నాను అనమాట, మా తమ్ముడు పాప కోసం. మంచిగా కలర్ బాగుంది కాంబినేషన్ కదా, అందుకని తీసుకున్నాను ఇది. ఈ బ్యాగ్ తనకు వెళ్ళినప్పుడు ఇవ్వచ్చు అనేసి, అంటే నేను వెళ్ళినప్పుడల్లా మంచిగా నాకు కనిపించినవన్నీ స్టోర్ చేసి పెడుతుంటాను. నేను ఇయర్లీ 1.5 ఇయర్లీ వెళ్తాను కదా, 6 మంత్స్కి ఒకసారి అప్పుడు అన్నీ తీసుకెళ్తాను అనమాట. ఇవి రిమోట్కి సెల్స్ బ్యాటరీ అనమాట, రిమోట్కి కావాలి కదా, అయిపోయినగానే మనం వెతుక్కుంటాము, అందుకని ఇవన్నీ ఇలాంటి సామానన్నీ మనకు డిమార్ట్లో ఎక్కువ దొరికేస్తాయి అన్నమాట, ఈజీగా. అందుకని డిమార్ట్ వెళ్తే అన్నీ పనికొస్తాయన్నమాట. ఇవేమో పట్టాలు, అవి 2-3 తీసుకున్నాను అనమాట. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా 3-4 తెస్తూనే ఉంటాం, ఈ వర్షాకాలం ఎటు పాడవుతూనే ఉంటాయి కదా. ఇది గోధుమ పిండి, ఈసారి పిల్స్బరి తీసుకున్నాను, 5 కేజెస్ అనమాట. ఆల్మోస్ట్ చపాతీలు, పూరి వేస్తూనే ఉంటాను కదా,
కొన్ని రోజులు గోధుమ రవ్వ ఉప్మా చేస్తాను, నైట్ టైము కొన్ని రోజులు చపాతి చేస్తాను నా ఓపికను బట్టి. ఇంకా పేస్టు, సోప్సు, షాంపూ, ఇది వచ్చి బెల్లం పౌడర్ అన్నమాట. పతాంజలి తీసుకున్నాను, బెల్లం పౌడర్ చాలా బాగుంది అది చూస్తే, అందుకని అది తీసుకున్నాను 2 ప్యాకెట్లు. అంటే కాఫీలోకి కూడా మనం వాడేటప్పుడు నీట్గా ఉంటుంది కదా అనేసి. ఇది జాము, ఇది 1-6 మంత్స్ నుంచి జాము సాసులు వాడట్లేదన్నమాట. ఇంకా పిల్లలు మళ్ళా దానికోసం జామ్ జామ్ అన్నట్టుగా అడుగుతున్నారు కదా అనేసి ఇంకా తీసుకున్నాను. ఇది పాప్కార్న్, బయట పాప్కార్ను డీమార్ట్కి వెళ్ళిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది, బయట పాప్కార్ను ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇంట్లో ఎన్ని చేసినా కూడా ఎంతసేపు పాప్కార్న్ చేసినా అక్కడికి వెళ్ళినప్పుడు బయట కొనాల్సిందే కదా. పాప్కార్న్ తీసుకున్నాను 2 ప్యాకెట్లు, అది ఒకటి అక్కడే ఉంది. నాకు ఎంతో ఇష్టమైంది కాఫీ అన్నమాట, కాఫీ పొడి ఇది తీసుకున్నాను, కాంటినెంటల్ పొడి అన్నమాట. ఇవి 2 తీసుకున్నాను అన్నమాట. నేను వెళ్ళాను కదా, మరి వీళ్ళు వెళ్ళినప్పుడు ఒకటి తెస్తారు, అయిపోయినప్పుడు మళ్ళీ తెస్తారు, నాకు అలా కాదు కదా. నేను 2 తీసుకున్నాను, కనీసం 15 డేస్ వస్తుంది మా ఇద్దరికి, అందుకని 1 మంత్కి 2 అన్నమాట. ఇది కూడా ఫేస్ క్రీము. నెక్స్ట్ పూజా ఆయిల్స్ తీసుకున్నాను, అది కార్తీక మాసం కదా, ఎవ్రీడే మనం మార్నింగ్ ఈవినింగ్ దీపం పెడతాం కాబట్టి ఎక్కువే నూనె అవుతుంది, అందుకని అవి ఒక 4 బాటిల్స్ తీసుకున్నాను. పైగా ఈ మంత్ అంతా కొంచెం తక్కువే ఉంటుందన్నమాట ఆయిల్ కూడా, అందుకని ఇంకా 4 బాటిల్స్. ఎటు మనం దీపం పెడుతూ ఉంటాం కార్తీక పౌర్ణమికి, దండిగా పెడతాం, అందుకని తీసేసుకున్నాను 4 బాటిల్స్. నెక్స్ట్ ఇది మినప్పప్పు వచ్చి నేను విజయలక్ష్మి మినపగుళ్ళు వాడతాను, చాలా బాగుంటుంది అది, మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నాకు ఇదే బాగుంటుంది అనిపిస్తుంది, 2 ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది మామూలుగా తెచ్చాను, వాడుతూ ఉంటే బాగుంది అనిపించింది, ఇంకా అదే వాడుతున్నాను అన్నమాట. అది కూడా 4 కేజీస్ తీసుకున్నాను అన్నమాట, అంటే సున్నుండలు చేయొచ్చు, లేకపోతే మురుకులు చేయడానికి, అన్నిటికీ మినపప్పు కావాలి కదా, వడలు చేయడానికి, దోశ, ఇడ్లీ అన్నిటికీ కావాలి కదా, అందుకనేసి. ఇవి తెల్ల బఠానీలు అన్నమాట, ఇదేమో పాప్కార్న్ చెప్పాను కదా, వీక్లీ 1 అన్న పాప్కార్న్ వేయిస్తానని. సేమ్యా ఇంకా పాయసం తక్కువ చేస్తాను కానీ సేమ్యా ఉప్మా అంటే కొంచెం ఇష్టంగానే తింటారనమాట, సేమ్యా ఉప్మా చేస్తుంటాను ఎప్పుడైనా సరదాగా అన్నమాట. ఇది షాజీరా లేదు ఇంట్లో, తీసుకున్నాను. ఇది మెంతులు ఈసారి తొందరగా అయిపోయాయి అన్నమాట, మెంతులు తీసుకున్నాను. ఇట్లా ఇవన్నిటికీ చాలా ఖర్చు అయింది, ఎంత అయింది అనుకుంటున్నారో మీరే గెస్ చేయండి చూద్దాం. అందరూ కొంటారు కదా కిరాణా సామాన్, అందుకని అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇంకా యాజ్ యూజువల్ ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, శనగపిండి, ఇంకా ఇవన్నీ కందిపప్పు, పల్లీపప్పు. పల్లీలేమో 2 కేజీలు తీసుకున్నాను, అంటే వేయించిన ఎప్పుడైనా నానబెట్టి తిన్నా అన్నిటికీ బాగుంటుంది కదా అని, ఎందుకంటే మనం బాదం పప్పు, జీడిపప్పు అయితే 2 కేజీలు తీసుకున్నాం కదండి, అందుకని పల్లీలు తీసుకున్నాను అన్నమాట. ఈజీగా తినొచ్చు కదా, వీక్లీ 1 నానబెట్టి ఉడకబెట్టుకొని. ఇది కాబోలి చిన్న, గ్రీన్ చిన్న చెప్పాను కదా, అవి ప్రతి గురువారము గుళ్ళో ప్రసాదం కింద ఇస్తాం కాబట్టి అవి ఎటు అప్పటికప్పుడు తెచ్చే బదులు ఇట్లా ఒక్కసారి తెచ్చినట్టుంటుందని అవి తీసేసుకున్నాను. నెక్స్ట్ కొబ్బరికాయలు 2 తీసుకున్నాను అన్నమాట, పెద్దవిగా చాలా బాగున్నాయి. నాకేంటంటే నార్మల్గా కూడా నేను కూరల్లోకి అన్నిట్లోకి కొబ్బరి వాడతాను, యాక్చువల్గా కొంచెం తీగా ఉంటే కొబ్బరి బెల్లం ముక్క తింటాం అన్నమాట, ఎప్పుడైనా ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు అలా కూడా తింటాము, అందుకని కొబ్బరికాయలు కంపల్సరీ నేను బయటకు వెళ్ళినప్పుడు అలా తెస్తూ ఉంటాను, అన్ని కూరల్లో కొబ్బరి వేస్తాను. చట్నీ ఇడ్లీ చేస్తే చట్నీకి కొబ్బరి కావాలి కంపల్సరీ, కొబ్బరి లేనిదే గడవదు అన్నమాట. ఇంకా ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఇలాంటివన్నీ ఇవే అన్నమాట, పోపు దినుసులు అన్నమాట అవన్నీ. ఇది ఎండు కొబ్బరి తురివినట్టు ఉంది, అది ప్యాకెట్ ఉంది, అది కూడా బాగుంది కదా అని తీసుకున్నాను.
ఇంకా దీంట్లో లేనిది మిరపకాయలు తీసుకోలేదు, చింతపండు తీసుకోలేదు, అవి రెండు ఇక్కడ వేరే కొట్లో తీసుకొస్తాం అనమాట. అది ఉప్పు శనగలు అంటారు తెలుసా, అవి తినేవి డైరెక్ట్గా తినేవి, అది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఎప్పుడైనా మా వారు తింటూ ఉంటారు అందుకని అనమాట. మీరందరూ ఎక్కడ కొంటారు? నేనైతే మా పక్కన డీమార్ట్, ఒక 4 ఇయర్స్ నుంచి డీమార్ట్ కానీ స్పార్ కానీ ఆ రెండిట్లో తీసుకొస్తాను. అవి రెండు దగ్గరే మాకు, అందుకని ఇట్లా ఒక్కసారిగా వెళ్ళి 2 మంత్స్కి అట్లా తీసుకొచ్చుకుంటాను. చూసారా, అన్ని సరుకులే తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. సరదాగా పెట్టానన్నమాట.